నొప్పిమాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో జరిగినటువంటి దాడి తర్వాత ఈ ఇన్సిడెంట్ ఎవరు కూడా మర్చిపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే రోజు రోజుకి ఆ రచ్చ క్రియేట్ అవుతూనే ఉంది. అండ్ ఆలయాల మీద తెలుగు రాష్ట్రాల్లో దాడులు జరుగుతూనే ఉన్నాయి. మనకు తెలుసు, ఒక ఇష్యూ జరిగినప్పుడు అదేంటో కంటిన్యూషన్గా ఒకటే టైప్ ఆఫ్ ఇష్యూస్ అదేలాగా జరుగుతూనే ఉన్న సిట్యుయేషన్ ఉంటుంది. సో ఇక్కడ సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం దగ్గర సంప్రోక్షణ అయితే స్టార్ట్ అయింది. మనం కూడా గ్రౌండ్ రిపోర్ట్ చేసి వచ్చాము. ఆ ఇష్యూ జరిగిన తర్వాత చీకోటి ప్రవీణ్ అన్న ఫ్రమ్ బీజేపీ, నాకైతే బీజేపీ అని కూడా అనుభూతి కాదు, చీకోటి అన్న అంటేనే అర్థమైపోతుంది ఎవరు ఏంటి అనేది. అన్న మనతో పాటు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఆ రోజు మీరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసిన సిట్యుయేషన్లో షర్ట్ అంతా జినిగిపోయి గలాటా జరిగినట్టు అనిపించింది, అసలు ఏమైంది? మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చూసారు? అంటే అక్కడ విగ్రహాల దాడి, విగ్రహాలపై దాడి అయితే చూసారు మీరు, అమ్మవారిపై దాడి. డెఫినెట్గా యాజ్ ఏ హిందూ నేను ఫస్ట్ నుంచి హిందుత్వవాది, స్పందించాల్సిన అవసరం ఉందని వెళ్ళడం జరిగింది. వెళ్తే ఏముంది, నన్ను చూడగానే పోలీసు వాళ్ళు ఏం గొడవలు అవుతాయా, గొడవలు మేము గెలుక్కోము, హిందువులు ఎవరు గొడవలు కావాలని కోరుకోరు, హిందువుల దగ్గరకు వస్తేనే ప్రాబ్లం. అవతల వ్యక్తులు, అవతల మతం వారే మాపై ఎప్పుడు కూడా దాడిలు వాళ్ళు పడతారు. సో ఆడ వెళ్ళంగానే ఇంక పోలీసు వాళ్ళు నన్ను టెంపుల్ వరకు కూడా పోనీయలే. సో ఆడ తొప్స్ మా కార్యకర్తలు విపరీతమైన జనం, ఓ రకంగా చూస్తే సంతోషమైంది, ఎందుకంటే జనాల స్పందన బాగుంది. ఇంక 7 లక్షల మంది, 1000 మంది జమ అవుతారా, భయం వీళ్ళకి, పోలీసు వాళ్ళకి కానీ ప్రభుత్వానికి భయం, భయంతో మమ్మల్ని అరెస్ట్ చేశారు. అంటే ఒక దగ్గర అన్యాయం జరిగి కోట్లాది మంది మనోభావాలను కించపరిచే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళని ప్రోత్సహిస్తున్నట్టే కనబడుతుంది. ఇప్పుడు ప్రోత్సహించకపోతే చర్యలేవి. గతంలో దాడులు, రీసెంట్గా మీరే చెప్తున్నారు, దాడులు కంటిన్యూ అవుతున్నాయి. హిందువులపైనే ఎందుకు అవుతున్నాయి, హిందూ దేవాలయాలపైనే ఎందుకు అవుతున్నాయి? గత 2 సార్లు దాడుల పిచ్చోడు అని అన్నారు. అంటే పిచ్చోడి కుట్టి హిందూ దేవాలయాలే కనబడతాయా? పిచ్చోడు ఎందుకు చేస్తాడు దాడులు హిందూ దేవాలయాలపై? అంటే ఎవడో చేసిన దానికి వీళ్ళ తప్పుని, వీళ్ళ వ్యవస్థ, వీళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూర్ని కప్పుపుచ్చుకోవడానికి పిచ్చోళ్ళని అని చెప్పి చెప్పి హిందువులను పిచ్చోళ్ళని చేస్తారు. కానీ నిజం నిజమే ఎప్పుడైనా బయటపడుతుంది. ఇలా ప్రజలకు అర్థమైంది, ముఖ్యంగా హిందూ సోదరులకు అర్థమైంది ఈ యొక్క ప్రభుత్వ తీరు, హిందువులపై వీళ్ళకున్న పక్షపాత ధోరణి. అంటే మాకు యాంటీగా ఉంటారు వీళ్ళు, ఎప్పుడు కూడా కాంగ్రెస్ అంటేనే యాంటీ. నేను యాజ్ ఎ బీజేపీ లీడర్ మాట్లాడుతున్నాను, నాకు తెలుసు మీరు ఏమడుగుతారో. యాజ్ ఎ బీజేపీ లీడర్ మాట్లాడుతున్నాయి, యాజ్ ఎ హిందుత్వవాది మాట్లాడుతున్నా. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే హిందువులపై దాడి, గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇట్లనే పాడేది, ఈ ప్రభుత్వం ఇట్లనే పాడేది. అంటే ఓట్లేమో హిందువులే కావాలి, హిందువులతోటి షాకిర్ చేయించుకుంటారు, హిందువులు మీకు ఇవన్నీ అంటుండాలి. మళ్ళీ హిందువులకు అన్యాయం జరిగితే మాత్రం మీరు అవతల వ్యక్తికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఏంది తీరు మార్చుకోవాల్సిన అవసరం చాలా. ఇప్పుడు ముత్యాలమ్మ టెంపుల్కి వెనకాలని మస్జిద్ ఉందన్న, మీరు అబ్జర్వ్ చేసిర్రా? అక్కడే టెంపుల్ ఉంది, అక్కడే మస్జిద్ ఉంది. ఇన్నేళ్ల నుంచి ఉన్న అవి రెండు టెంపుల్స్ ఉన్నా కూడా ఎప్పుడు జరగలే, ఇప్పుడు ఈ మూమెంట్లో ఎందుకు జరిగింది? నేను ఇంతకుముందు సైదాబాద్లో ఉంటుంది, ఐఎస్ఎస్ చౌరస్తా అని ఒక ప్లేస్ ఉంది, సంతోష్నగర్ చౌరస్తా అంటూ, ఆడ మందిర్ ఉంది, ఆనుకోనే మస్జిద్ ఉంది. కానీ ఎప్పుడు గొడవలు కాలే, ప్రాపర్గా ఆడ ఎప్పటి నుంచో మస్జిద్ ఉంది, ఇబ్బంది లేదు. పక్కనే శివాలయం ఉంది. ఎవరు ఇంతవరకు అక్కడ ఇట్లాంటి సంఘటన చిన్నప్పటి నుంచి పెరిగిన ఏరియా, ఎప్పుడు కూడా ఏమి ఇబ్బంది కాలే. ఈడ మస్జిద్ ఈడ కావాల్సుకొని కుట్రపూరితంగా పెట్టారు. అసలు ఇక్కడ మస్జిద్ లేకుండే ఒక ఓపెన్ స్పేస్లా షెడ్ వేసి మెల్లగా బయటికి వెళ్ళి ఒకడు ముస్లిం ఫండింగ్ చేసి తీసుకొచ్చి ఇక్కడ వితౌట్ పర్మిషన్ ఈడ స్టార్ట్ చేసి, అంటే అక్కడ ఐఎస్ఆర్ఎంలో ఏమో కుట్రపూరితంలో ఏం లేవు ఆడ. అంటే ప్రాపర్గా ఫస్ట్ నుంచి మందిర్ మస్జిదే అంటారు అక్కడ, ఆ ఏరియానే మందిర్ మస్జిద్కే పాస్ అయ్యాను అంటారు ఎవరన్నా ఐడెంటిఫికేషన్ చెప్పడం, అది మంచిగా అనిపిస్తుంది నాకు, అట్లా తప్పేమనిపించదు. ఇక్కడ వచ్చే వరకు కుట్రపూర్వకంగా వీళ్ళు మస్జిద్ చేసింది, దాన్ని ఏదో భక్తిభావంతో చేయలే వాళ్ళు ముస్లిమ్స్ కూడా. కుట్రలు ఈ నుంచి ఉండి కుట్రలు చేయాలనే ఉద్దేశంగా ఫండింగ్ తెచ్చి, ఇప్పుడు మస్జిద్లకు ఇప్పుడు స్పీకర్లు ఏడు ఉంటాయి, పుంగీలు ఉంటాయి కదా బయట ఉంటాయి, మరి వీళ్ళు ఎందుకు బయట పెట్టలే? అంటే లోపల ఏదో జరుగుతుంది, అర్థమైందా మీకు? వీళ్ళు బయట పెట్టలే, వీళ్ళు బయట పుంగిలు పెట్టి రోజు నమాజ్ చేయడము అట్లా చేయలే, లోపల లోపల లోపలనే చేస్తుంది. అంటే ఏదో కుట్ర ఉన్నది, మరి ఇది కుట్రపూరితమైన చర్యగా నేను భావిస్తున్నా. ఈ అన్ని పక్కన పెడితే ముందర హోటల్లో 140 మంది
మోటివేషనల్ క్లాసెస్ అని చెప్పి ఇంగ్లీష్ మోటివేషనల్ క్లాసెస్కి ఓడో బాంబే నుంచి వచ్చి నేర్పిస్తుందని చెప్పారు. ఇండియాలో ఎక్కడెక్కడో మోటివేషనల్ క్లాసెస్ అయితే, మోటివేషనల్ క్లాసెస్లో అన్ని మతాలలో ఉంటారు, హిందువులే ఎక్కువ ఉంటారు. మరి ఇక్కడ ఓన్లీ ముస్లిమ్స్ ఎందుకు 140 మంది? మోటివేషనల్ క్లాసెస్ దేని గురించి చేస్తుర్రు? హిందువులపై దాడి చేయమని చేస్తుర్రా? మోటివేషనల్ క్లాసెస్ మా విగ్రహాల మీద వాడండి, వీళ్ళ దేవుళ్ళ మీద వాడండి, ఇలా దేవాలయాల పై వాడండి, అట్లాంటి కార్యక్రమం జరుగుతుంది. ఇలా పోలీసులను నేను ఒకటే అడుగుతున్నా, 140 మందిని మీరు ఎందుకు వదిలేసారు? వితౌట్ ఎంక్వైరీ ఎందుకు వదిలేసారు అన్న? వాళ్ళు ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ మీరేమైనా ట్రై చేసిరా? వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరికిందా? దొరకలేదు. అయితే మాకేం చేసినాము, మన అందులో బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారని చెప్పి మనకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అది కూడా ఎట్లా తెలిసింది? వాళ్ళు 3-4 రోజుల నుంచి ఉంటే ఒక వంట ఆమె, లోకల్ బస్తీ ఆమె వంట మనిషి అడిగిపోయింది వంట చేయడానికి. వీళ్ళకి వాళ్ళు ఏమన్నారు, మేము బంగ్లాదేశ్ వాళ్ళము, మాకు స్పైసీగా చేయకమ్మా అని చెప్పడం జరిగింది. అంటే బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి ఇండియాలో మోటివేషనల్ క్లాసెస్ ఎందుకు? ఆ 140 మంది కూడా ఈ హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు కాదు, మరి వేరే రాష్ట్రం నుంచి వచ్చి కొన్ని సెమినార్స్ అవుతాయి, గోవాలో అవుతాయి, హైదరాబాద్లో అవుతాయి, ఓ 5-స్టార్ హోటల్లో అవుతాయి, సెమినార్స్ జరుగుతాయి. మరి ఇదో 5-స్టార్ హోటల్ కాదే, మొత్తం 140 మంది ముస్లిమ్స్ ఎందుకు? మరి వాళ్ళని ఎందుకు ఎంక్వైరీ చేయలే? వాళ్ళని ఎందుకు పట్టుకోలే? పట్టుకొని ఎంక్వైరీ చేయాలి కదా, ఎందుకు భయపడుతున్నారు? దీనింక ఎవరు ఉన్నారు? దీనింక మీ ప్రభుత్వంపై ఏమైనా ఒత్తిడి ఉందా? మరి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? అంటే పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూర్. ఎస్ ఎగ్జాక్ట్లీ అన్న. ఎనీ మూమెంట్ అంటే ఏదైనా ఇట్లాంటివి జరిగినప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయితే డెఫినెట్లీ ఉంటుందా, లేకపోతే అప్పుడప్పుడు ఫెయిల్యూర్స్ కూడా జరుగుతాయా? ఇది అందులో భాగంగా జరిగింది అనుకుంటున్నారు? పోలీస్ వ్యవస్థ బెస్ట్ పోలీసింగ్, వన్ ఆఫ్ ది బెస్ట్ పోలీసింగ్ ఇన్ ఇండియా. అలా హైదరాబాద్ పోలీస్ అంటే ఒక అపారమైన గౌరవం ఉంది, బెస్ట్ పోలీసింగ్. వ్యవస్థలో లోపాలు డెఫినెట్గా, ఇట్స్ మనిషి చేసే తప్పులు జరుగుతాయి, కానీ దిస్ ఈజ్ నాట్ ఏ మిస్టేక్ టు యాక్సెప్ట్ ఇట్. రేపు బాంబు దాడులు కావచ్చు, రేపు హిందువులపై దాడులు కావచ్చు, ఇంతకుముందు హిందువులపై నోరు వారేసుకుంటుండే, ప్రభుత్వాలు గమ్మునవ్వకుండా ఏమనకుట ఏదో నామమాత్రపు చర్యలు చేసుకుంటుండే, ఇప్పుడు విగ్రహాల దాడికి, గుళ్ళపై దాడులు. రేపు హిందువులను చంపరని గ్యారంటీ ఏంది? హిందువులపై దాడి జరగదని గ్యారంటీ ఏంది? రేపు బాంబులు వేలేయని గ్యారంటీ ఏంది? ఏమిటింగ్ కావచ్చు కదా. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి ఎందుకు రావాలి వీళ్ళు? మరి దాన్ని పోని వచ్చిరా రాలేదా మనకు ఒక ఇన్ఫర్మేషన్, అది కరెక్టా రాంగా పక్కన పెడితే. మీరు 140 మందిని ఇంత పెద్ద ఇష్యూ అయితే ఎందుకు ఆపలేదు? వాళ్ళ దగ్గర ఆధార్ కార్డులు ఎందుకు సేకరించలేదు? వాళ్ళ ఐడెంటిటీ మీరు ఎందుకు కనుక్కోలేదు? వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చిర్రు అని చెప్పి కనుక్కోలేకపోయారు, వాళ్ళని ఎట్లా వదిలేస్తారు? మరి దీని ఇంకా ఏం కుట్ర జరుగుతుంది? మరి ప్రభుత్వం దీంట్లో పాలు పంచుకుంటుందా? ప్రభుత్వాలైతే చేయాలి ఇట్లాంటి పనులు, మరి ఎందుకు మరి మీరు ఎంకరేజ్ చేస్తారు? మరి ఇది ప్రభుత్వమే జవాబు చెప్పాలి. ఇప్పుడు నేను అడిగింది అనుకో, దీన్ని రాజకీయం, రాజకీయం ఏం లేదు ఇంకా చేయనికి. జరిగిన సంఘటనపై డెఫినెట్గా స్పందిస్తాము. హిందువులపై దాడులు జరిగితే బీజేపీ ఎందుకు స్పందించాలి? ఇలా కాంగ్రెస్ పార్టీలో హిందువులుగా దేవుళ్ళు మొక్కుతారు, అమ్మవారి పూజలు చేస్తారు, బోనాలు చేస్తారు, నవరాత్రులు చేస్తారు, బొట్టు పెట్టుకుంటారు, యాగాలు చేస్తారు, పూజలు చేస్తారు, మేమే తురుముఖాన్ మేమే ఏమన్నా ఒకటి సోకాళ్ళు ఎవరో ఎక్స్వైజెడ్ నేనంత కట్టరు హిందువులే పీకనిక గ్రౌండ్లో ఉండాలి కదా కట్టరు హిందు అయితే. మరి జరిగినప్పుడు ఏం చేస్తున్నావు? బీఆర్ఎస్లో లేరా? దునియా పూజలు చేస్తారు కదా, అంటే దొంగ పూజలా? ముఖంగానే కాదు కదా, మనకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించాలి కదా. గవర్నమెంట్ ఎందుకు అడుగుతుంది? ఓన్లీ బీజేపీ అడగాలా? ఓన్లీ బీజేపీలోనే ఉంటారా హిందువులు? కంటోన్మెంట్ ఎమ్మెల్యే రానికి ప్రయత్నిస్తే నిరసనతో, అంటే ఆయన అసలు పంపించేసిండ్రు అని అన్నారు, బట్ బీజేపీ వాళ్ళకి మాత్రం హార్టీ వెల్కమ్, ఎందుకు? నేను చెప్తామా, పంపించడం కాదు, దానికి సరి అయిన స్పందన లేకపోతే తంతారు ప్రజలు. ప్రజలు ఓట్లేసి గెలిపించారు, వీఆర్ పబ్లిక్ సర్వెంట్స్. నువ్వు ఒక ప్రజలు ఎన్నుకున్నా నువ్వు ఎమ్మెల్యేవి, నువ్వు వచ్చినావు నావు అతను చూసినావు, నీ ప్రభుత్వం తరఫున ఏం గ్యారంటీ ఇచ్చినావు నువ్వు? నీ ప్రభుత్వం తరఫున ఏం హామీ ఇచ్చినావు? నీ ప్రభుత్వం తరఫున ఏం భరోసా ఇచ్చినావు? నీ దేవాదాయ శాఖ మంత్రి ఏది? మీ మంత్రులు స్పందించరే? మీ ఎమ్మెల్యేలో ఏదో నామమాత్రం వచ్చిపోయినరే? మరి మీ రాష్ట్రం, మన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు స్పందిస్తలేడు? వరుస దాడులు జరుగుతాయి, అరే ఇట్లా కాకుండా చూసుకోవాలని ఒక స్టేట్మెంట్ అని ఇవ్వాలి కదా. ఎందుకు ఇగ్నోర్ చేస్తుర్రు? హోంమంత్రి ఏడి, ఆయన కిందనే పెట్టుకుండు హోంమంత్రి. మరి హోమ యూడల్ నేను నిన్న రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ అడగడం జరిగింది, ఈ విషయం మాట్లాడదాం. ఇప్పుడు వరకైతే రిటర్న్ కాల్ రాలి నాకు, ఇంకా వారం వెయిట్ చేస్తా. మరి రావాలి కదా, ఇది విషయం కూడా చెప్పిన గుళ్ళ గురించి అని. అంటే ఈజీ తీసి పడేస్తారా మీరు?
చూద్దాం రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ వస్తారా, వాళ్ళు ఎట్లా సానుకూలంగా స్పందిస్తారా. మాకు తెలిసినంత వాటికైతే రేవంత్ రెడ్డి గారు హిందుత్వవాది. మరి అలా ప్రాక్టికల్గా చూస్తుంటే మరి అట్లయితే మాట్లాడతారు, ఏం స్పందనే లేదు. ఇలా హోంమంత్రి ఉంటే మేము పోయి గట్టిగా హోంమంత్రిని అడుగుతుంటాం కదా, రేవంత్ రెడ్డి గారిని కలవాలంటే అంత ఈజీయా? కాదు కదా. అలా అపాయింట్మెంట్ రావాలి, ఆయన దొరకాలి, ఆయన బిజీ ఉంటాడు. సమీక్షలు ఎక్కడ జరుగుతున్నాయండి? ల్యాండ్ ఆర్డర్పై సమీక్షలు చూసిరా మీరు, మీడియాలో ఉన్నారు కదా, జరుగుతున్నాయా? ఇలా హోంమంత్రి ఉంటే ల్యాండ్ ఆర్డర్పై సమీక్షలు జరుగుతుండే, ఏంది పరిస్థితి తెలుస్తుండే. డెడికేటెడ్గా ఉంటుంది కదా హోంమంత్రితో, హోంమంత్రి ఉంటే ఆ శాఖ డెడికేటెడ్గా ల్యాండ్ ఆర్డర్ గురించి పనిచేస్తుంది. అలా హోంమంత్రి లేడు, ఎవరికి చెప్పుకోవాలి? మరి మా దేశము, మా హిందువులు, మేం మెజారిటీ, మా బతుకుల మీద, మా మీద దాడులు జరిగి మా గుళ్ళపై దాడులు చేస్తే, మా మనోభావాలు కించపరుచుకుంటుంటే మేము ప్రొటెస్ట్ చేసే రైట్ లేదు. అరెస్ట్ చేస్తారా ప్రొటెస్ట్ చేస్తుంటే? పీస్ఫుల్గా, అది కూడా ఎంత పీస్ఫుల్గా, మొత్తం పశువులన్నీ తీసుకుపోయి బండ్ల వారేసినట్టు వాడేస్తే ఎవరు పడతారు? ప్రజలు ఆగ్రహంలో ఉన్నారు. అలా రివర్స్ అయిన రోజు రాజ్యులు, రాజ్యాలు, పెద్ద పెద్ద రాజ్యాలే పోయినాయి ఆఫ్టర్ ఆల్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎంతసేపు పడిపోనికి అర్థం చేసుకోవాలి. అలా మేము ఎవరిని గెలుకుతలేము, మమ్మల్ని కూడా గెలుకొద్దు అంటున్నాం. మాపై దాడులకు మీరు డెఫినెట్గా మీరు పెద్ద ఎత్తున యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటికి మంచి ట్రీట్మెంట్ చేపిస్తారు ఆ దొంగకి, ఆ తీవ్రవాదికి. వాళ్ళ నుంచి ఏమి ఇన్ఫర్మేషన్లు అవుతారు? వాళ్ళ పరిస్థితి ఏం చెప్పండి నాకు ఒకసారి. ఎందుకు మీరు ఎందుకు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తలేరు? రిలీజ్ చేయాలి కదా. వాడు దున్నపోతు లెక్క మంచిగా ఉన్నాడు, గొడ్డు మాంసం తినే దొంగ. నా కొడుకులు మంచిగానే ఉంటారు. అసలు అమ్మవారికి బలి ఇవ్వాలని మా ప్రజలు తప్పు చేశారు. ఆడే అమ్మవారికి బలిస్తే దరిద్రం పోతుండే, మళ్ళీ ఇంకోడు మీదికి రాకుండా అవుతుండే. యాజ్ ఏ బీజేపీ నాయకుడి లెక్క మాట్లాడుతుండే, యాజ్ ఏ హిందూవాదిగా మాట్లాడుతుంది. రక్తం బ్లాయిల్ అయిపోతుంది మాకు అమ్మవారి పరిస్థితి చూస్తే, హిందూ అనేటోడు చూస్తే రక్తం మరిగిపోతుంది. ఇలా లక్షల మంది ఆడవాళ్ళు ఏడుస్తారు ఆ పరిస్థితి చూసి. మొన్నదాక ఘనంగా పూజలు చేసినాం. ఇలా ఈ నుంచి వస్తలే మనసులోకి వెళ్ళి వస్తున్నాయి మాటలు. సిగ్గు శరం లేదు. గవర్నమెంట్ అన్నా అట్లీస్ట్ పట్టించుకోవాలి. ఇప్పటి వరకు స్పందన లేదు, ఎవడు పోయిన లేదు. ఒక ఎంపీ వచ్చిండు, ఒక ఎమ్మెల్యే వచ్చారు, నామమాత్రం చర్యగా వచ్చారు. దేవదాశాఖ మంత్రి రావాలని వద్దా? 200 సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి, స్వయంభూ ఆడ అమ్మవారు. మరి మేము చేపిస్తాము, మేము పూజలు చేపిస్తాం, మేము మంచి చేస్తాం, మాకు భరోసా ఉంది. గవర్నమెంట్ భరోసా అయ్యారా? ఎందుకు రాలేదంటారన్న? ఎందుకు రాలేదు నిజంగానే? అందరు భయం, హిందువులకు సపోర్ట్ చేస్తే ముస్లింలు ఓట్లు పోతాయని భయము. రాహుల్ గాంధీ తిడతాడు హిందువులకు సపోర్ట్ చేస్తే. మామూలు ఉంటుంది అనుకుంటారా కాంగ్రెస్లో? ఖాన్లో నడుస్తుంది ఇక్కడ. ఎంఐఎంకి భయపడుతుర్రేమో, గజ్జుమంటారు వీళ్ళు ఎంఐఎంకి. భయపడినప్పుడు మరి వచ్చి చేయాలి కదా. భయపడకపోతే ప్రొటెం స్పీకర్గా ఆయనను పెట్టాల్సిన పని లేదు కదా, అప్పుడు పెట్టిరు కదా. అప్పుడు గట్లా ఉంటుంది వీళ్ళ పాలన. ప్రజలు హిందువులకు సిగ్గు రావాలి, హిందువులు ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీలు ఉన్న హిందువులు, బీఆర్ఎస్ పార్టీలు ఉన్న హిందువులు కూడా ఆలోచించాలి. కానీ ఆ బుద్ధి రాదు, తొందరగా బుద్ధి రాదు. వాళ్ళ ఇంటి మీదకి వస్తారు చూడు, వాళ్ళ ఇంట్లో లవ్ జియాద్ అవుతుంది చూడు, ఆ రోజు బుద్ధి వస్తుంది వీళ్ళకి. ఎగ్జాక్ట్లీ, మీరు ఈ టాపిక్ తీశారు కాబట్టి అడుగుతున్నా. లవ్ జిహాద్ అనేది చాలా వరకు నడిచింది, ఇప్పుడేమో విగ్రహాల మీదకి. అసలు ఏం జరుగుతోంది, ఏంటి? ఇండియాలో బీజేపీ ప్రభుత్వం బాంబు దాడులు అట్లాంటి అవకాశాలు ఉండే ఎన్ఐఏ ఉంది, చాలా చాలా దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. సంస్థలు అంత ఈజీ కాదు. సో ఈ కొత్త రకం పంద ఇది, హిందువులపై కక్ష. కేరళలో రీసెంట్గా ఒక మత పెద్ద, ముస్లింల మత పెద్ద, భారతదేశంలో ఒక 20 నుంచి 30 సంవత్సరాలు మొత్తం ఇస్లామిక్ దేశంలో. అరే ఔరంగజేబ్ అంతటే కాలే ఆడ ఇంత బొచ్చు, లాంగ్వేజ్ వస్తుంది నాకు, సారీ ఏమనుకోద్దు. ఔరంగజేబ్తోటే కాలే వీడెంత అండి, ఇక్కడ వీళ్ళు ఇస్లాం దేశంగా చేయడానికి ప్రయత్నం చేస్తే మా దగ్గర కూడా వీర శివాజీలు పుడుతూనే ఉంటారు. హిందువులలో వీర శివాజీలు పుడుతూనే ఉంటారు, ఝాన్సీ లక్ష్మీబాయిలు పుడుతూనే ఉంటారు, రాణి రుద్రమలు పుడుతూనే ఉంటారు. మా దేవతలు కూడా కామ్గా ధర్మంపై వస్తే ఊకోమని ఎవరు చెప్పలే, అవసరం పడితే ఆయుధాలు వాడమని చెప్పారు. ఆ పరిస్థితి రాకముందే, ఆ శాంతి భద్రతల సమస్యలు రాకముందే, మరి హిందువులు రోడ్డుపై ఆయుధాలతో వచ్చే పరిస్థితి రాకముందే ఈ ప్రభుత్వం ఇట్లాంటివి కాకుండా చర్యలు తీసుకోవాలి, నిఘా వ్యవస్థని పటిష్టం చేయాల్సిన పరిస్థితి. యాజ్ ఏ బీజేపీ నాయకుడు నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా అన్న. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, చెలో వదిలేద్దాం,
కేంద్రం ఇన్వాల్వ్మెంట్ ఎందుకు లేదు? ఈ ఇష్యూ ఇంత పెద్దగా అయిన తర్వాత కూడా మీరందరూ వచ్చిరు, ప్రొటెస్ట్ చేసిరు, చాలా మంది అక్కడి నుంచి మాట్లాడినరు అని కూడా చెప్తున్నారు. మరి ఎందుకని దీని మీద ఒక సీరియస్ స్టాండ్ మీరు తీసుకోవట్లేదా, వాళ్ళు తీసుకోవట్లేదా, ఎందుకని వదిలేసిరు? ఆల్మోస్ట్ వన్ వీక్ వదలలేదు. అల్పెరగని పోరాటం ఇది, ఎప్పుడు ఎవ్వరు వదలలే, ఇది ఆగదు, ఈ పోరాటం అనేది ఆగదు. ఇక కేంద్రం రాలేదంటే మాతో చేత కాదు, ఇక శాంతి భద్రతలు మాతో చేత కాదని చెప్పమానండి రేవంత్ రెడ్డి సర్కార్ని. మేము డెఫినెట్గా చేస్తాం, మాకు చేత కాదు ఈ పది, మేము రక్షించలేము, మేము భక్షించటోళ్ళము రక్షించటోళ్ళం కాదని చెప్పమానండి. మేము దిగుతాం రంగంలో డెఫినెట్గా. సెంట్రల్కి వెళ్ళి వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ, ఇంటర్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, అన్ని ఇన్వాల్వ్ అవుతుంది. మేము కూడా లెటర్ రాస్తున్నాం, నిన్న మా ఎంపీ గారు కూడా చెప్పారు, డెఫినెట్గా దీనిపై సీరియస్ చర్యలు తీసుకుంటాయి. ఇట్లాంటి దాడులని కేంద్ర ప్రభుత్వం ఉపేక్షించలేదు, హిందువులపై దాడిని కూడా ఉపేక్షించదు. మీన్ టైం హిందువులు ముస్లింలని చేస్తే కూడా ఉపేక్షించదు కేంద్రం. కేంద్రం పక్షపాత ధోరణితో ఉండదు. కేంద్రం హిందువులకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుర్రో ముస్లింలకు కూడా ఇస్తారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం హిందువులకి ఇంపార్టెన్స్ ఇవ్వదు, ముస్లింలకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. సోకాళ్ళ నాయకుడే వాళ్ళ తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి చెప్పిండు కదా, కాంగ్రెస్ అనేది ముస్లింల పార్టీ, ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, మీడియా సమక్షంలో చెప్పారు చూడండి. దాన్ని బట్టి బీజేపీ ఎప్పుడు చెప్పలేదే హిందువుల పార్టీ బీజేపీ అని చెప్పలేదు. బీజేపీ ఏం చెప్తుంది, అన్ని మతాల వారికి మేము ప్రాధాన్యత ఇస్తామని చెప్తుంది, అన్ని మతాలకి గౌరవం ఇస్తామని. హిందువులు కూడా మా మతాన్ని గౌరవిస్తూ వేరే మతాలను గౌరవిస్తారు, కానీ మా మతం జోలికి వస్తే మేమైతే గాలి చూసుకొని కూర్చోగా తోళ్ళు తీస్తాం మేము. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఉంది సార్ 4 గంటలకి, ఈ ఇష్యూ మీద ఏమైనా అడ్రస్ చేస్తారని అనుకుంటున్నారా? నేనైతే చేయాలని అనుకుంటాను, ఎందుకంటే ఆయనకి చూస్తున్నాను పక్షపాతతో చేస్తారని అయితే నేను అనుకోలేదు. మళ్ళీ మీ మీడియా మిత్రులు పోయి నిలదీస్తే మాత్రం చేయాల్సిందే, తప్పదు కదా, అప్పుడు యాక్టింగ్ చేయాల్సిందే కదా. మరి అచ్చా మనం ప్రెస్ మీట్ పెట్టి చేయాల్సిన వస్తుంది, ఇమ్మీడియట్ స్పందించాలి కదా, సీఎం రావచ్చు కదా. ఓడో కోన్ కిస్సా గొట్టంగాడు పార్టీలో జాయిన్ అవుతాడు థర్డ్ క్లాస్ లీడర్ అంటూ ఉరుకుతాడే రేవంత్ రెడ్డి గారు పోయి జాయినింగ్కి, ఇంత పెద్ద ఇష్యూ అయింది అమ్మవారి గుడి, నువ్వు కూడా దేవుని మొక్కుతావు కదా, నువ్వు కూడా బొట్టు పెట్టుకుంటావు కదా, నువ్వు కూడా పూజలు చేస్తావు కదా, మరి రావచ్చు కదా సీఎం పదవ. హోదానా, హోదా అడ్డు వస్తుందా, హోదా ఎందుకు అడ్డు వస్తుంది, రావద్దు కదా. ప్రజల సమస్య, హిందువుల సమస్య, ఒక హృదయ విచారకన సంఘటన జరిగింది, స్పందించాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఉంది, స్పందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మంత్రిపై ఉంది, ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రి. దేవాదాయ శాఖ మంత్రి ఎవరండి? కామెంట్లు చేసేట్లో బిజీ ఉంటుంది. మరి హిందువుల మనోభావాలు కించపరుస్తుంటే మరి ఒక్క మాట కూడా మాట్లాడలేదే, మాట్లాడాలి కదా. సురేఖ గారు కూడా పూజ చేస్తుంది, చాలా పూజలు చేస్తారు వాళ్ళు, మరి ఎందుకు స్పందిస్తలేరు మంత్రి గారు? మీరు ఎందుకు రాలేదు? మీరు రావాలి కదా, మీరు భరోసా ఇవ్వాలి కదా. ఎవరికన్నా అన్యాయం జరిగినప్పుడు ఒక పెద్ద మనిషి ఉండి భరోసా ఇస్తే వాడికి గుండా నిండా ఆ బాధ తగ్గి దుఃఖం తగ్గి అరే మనకు చూసుకునేటోడు ఉండని ఇవాళ పెద్దన్న పాత్ర పోషించాల్సింది కాంగ్రెస్ గవర్నమెంట్. అట్లాంటిది నువ్వు స్పందించకపోతే నా స్ట్రైట్ క్వశ్చన్ అన్న, జనరల్లీ అధికారంలో ఉన్నోళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారు? అధికారంలో ఉండగానే అన్ని మర్చిపోతారా? మళ్ళా ప్రతిపక్షం వాళ్ళే పోరాటాలు చేయాలి తప్పించి అధికారం వాళ్ళు ఉన్నోళ్ళు ఎందుకు స్పందించరు? ఇదైతే అతిపెద్ద ఇష్యూ. అంటే గతంలో కూడా బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పోరాటంలో చేసే కదా అధికారంలోకి వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ఇట్లా నిలదీస్తే అంటే ఏ ప్రతిపక్షం హిందువుల గురించి పోరాడలే, ఓన్లీ బీజేపీ పోరాడింది. హిందువుల సమస్యని మా ఇంటి సమస్యగా భావిస్తాం బీజేపీ పార్టీ కాదమ్మా. కేసీఆర్ ఏమో పూజలు చేస్తాడు, యజ్ఞాలు చేస్తాడు కదా, నా అంత హిందూ ఎవ్వడు లేడని చెప్తాడు కదా కేసీఆర్ చెప్పిండుగా, పూజలు చేస్తాడు కదా మళ్ళీ అంటాడు, పూజలు చేస్తాడు మళ్ళీ అంటాడు హిందూగాళ్ళు బొందుగాళ్ళు అని గమ్మతుంటుంది ఆయనది రెండు నాలుకల దూరం. వీళ్ళకు కపట ప్రేమ, వీళ్ళకి ప్రేమ కాదు కపట ప్రేమ. ఓన్లీ హిందూ సమస్యలపై పోరాడే పార్టీయే బీజేపీ పార్టీ, ఎందుకంటే కట్టరు, కట్టరు అంటే కట్టరు హిందువులు ఉన్నారు బీజేపీ.